మండల కేంద్రంలో ఘనంగా స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని స్థానిక నవ్యభారతి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని పలువురు మాట్లాడుతూ ఉక్కు నరాలు ఏనుప కందరాలు కలిగిన యువత ఈ దేశానికి అవసరమని స్వామి అన్నారు. యువత సెల్ఫోన్ వాడకం తగ్గించి మైదానంలో ఆటలకు సామాజిక సేవలకు ఎక్కువ సమయం ఇవ్వాలి. యువత చెడు మార్గాన్ని వదిలి మంచిని ఎంచుకోవాలి. స్వామి వివేకానంద ఆశయాలను నిజం చేయాలి. బలమే ఆయుధం, బలహీనం మరణం అని అందరూ బలవంతునిలుగా ఉండాలి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాయకోటి సుప్రజా భాస్కర్, భక్తుల వీరప్ప, ఆకులపల్లి పాపయ్య, సుబేదర్ సురేష్, బొబ్బిలి సుధాకర్, చింత రవి, ఏలుపేట రాజు, మాజర్ రమేష్, అద్వైత యువజన సంఘం అధ్యక్షుడు కె దుర్గాప్రసాద్, ఆంజనేయులు అశోక్, మాణిక్యం, నవ్యభారతి యువజన సంఘం అధ్యక్షుడు నాయకోటి భాస్కర్, సభ్యులు సాయిబాబా, వెంకటేష్, విష్ణ, రామారావు, మల్లేశం, రాము, సిద్ధిరాములు, మధు, సత్యనారాయణ, మోహన్, అంబేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి ఆటపోటీలు నిర్వహించేందుకు అన్ని యువజన సంఘాలను కలుసుకొని ముందుగా ప్లాన్ చేసుకొని ఆటపోటీలు నిర్వహించేందుకు మేము ముందుంటామని కోరుకుంటూ అందరూ సహకరించాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.